ఈ ప్రపంచంలో అవమానాన్ని ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ దాన్ని భరించి ఎదుర్కొన్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. సన్మానాన్ని ఎవరైనా స్వీకరించగలరు, కానీ అవమానాన్ని అందరూ స్వీకరించలేరు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఎవరైతే అవమానాన్ని స్వీకరించి దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారో వాళ్లే జీవితంలో విజేతలుగా నిలబడతారు. అబ్రహాం లింకన్ మీ అందరికీ తెలుసు, ఎన్నో ఓటమిలు తన జీవితంలో చవి చూసిన తర్వాత చివరిగా అమెరికాకు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. ఎన్నో కష్ట నష్టాలు నోర్చుకున్న తర్వాత, కానీ ఒక చెప్పులు కొట్టుకునేవాడి కొడుకు అమెరికా ప్రెసిడెంట్ స్థానాన్ని అధిరోహించడం చాలామందికి నచ్చలేదు. చాలామంది అతన్ని అవమానించాలని, అతన్ని చెడ్డ చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ టైంలో అబ్రహాం లింకన్ ఒకరోజు తన తొలి ప్రసంగాన్ని వినిపించడానికి ఒక సభావేదిక మీద నిలబడినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, ఆ వేదిక ముందు కూర్చున్నటువంటి ఒక పెద్ద మనిషి లేచి నిలబడి, ఓ అబ్రహాం లింకన్, మీ నాన్నగారు మా ఫ్యామిలీ మొత్తానికి చెప్పులు కుట్టేవారన్న సంగతి నీకు తెలుసా, నువ్వు మర్చిపోయావా అని అడిగాడు. అప్పుడు ఆ సభలో ఉన్న వాళ్ళంతా గొల్లును నవ్వారు, పక్కును నవ్వారు. అందరూ కూడా ఏదో ఇతను అవమానిస్తున్నావు అన్న ఫీలింగ్తో ఉన్నారు. ఆ టైంలో అబ్రహాం లింకన్ వెంటనే కృంగిపోలేదు, అవమానంతో వేదిక దిగి వెళ్ళిపోలేదు. వెంటనే మాట్లాడుతున్నాడు, ఏమన్నాడు తెలుసా, నో సార్, నేను మర్చిపోలేదు, నాకంతా గుర్తుంది. మా నాన్నగారు మీకే కాదు ఇక్కడున్న చాలామందికి చెప్పులు కుట్టేవారు. విశేషం ఏంటంటే మా నాన్నగారు ఎవరికైనా ఒక షూ తయారు చేసి ఇస్తే దానికి ఎవరు కూడా పేరు పెట్టడానికి సరిపోరు, అంత చక్కగా అంత పర్ఫెక్ట్గా ఆ షూని మా నాన్నగారు తయారు చేసి ఇచ్చేవారు. ఇక్కడున్న మీరందరూ చెప్పండి, మా నాన్నగారు ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగించే విధంగా షూ తయారు చేసి ఇచ్చారా? ఎవరు మాట్లాడలేదు, అందరూ మౌనంగా చూస్తున్నారు. ఒకవేళ మీలో ఎవరికైనా ఆయన తయారు చేసిన షూ వల్ల ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి, ఆ విద్య మా నాన్నగారు నాకు కూడా నేర్పించారు, నేను వెంటనే మీ షూ మీకు రిపేర్ చేసిస్తాను. ఎనీబడీ? నోబడీ. ఎవరు మాట్లాడలేదు, అందరూ మౌనాన్ని ఆశ్రయించేశారు. ఆ టైంలో నిలబడినటువంటి పెద్ద మనిషి వైపు చూశాడు అబ్రహాం లింకన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంత గొప్ప సభలో మా నాన్నగారిని, అలాంటి నిబద్ధత కలిగిన వ్యక్తిని, అలాంటి నిజాయితీ కలిగిన వ్యక్తిని, నేను ఈ స్థితికి రావడానికి ఒక రకంగా నాకు కూడా ప్రేరణనిచ్చినటువంటి వ్యక్తిని మీరు ఈ సభ ముఖంగా గుర్తు చేశారు, అందును బట్టి నేను మీకు హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనేసరికి అవమానించాలని లేచి నిలబడినటువంటి ఆ వ్యక్తి తానే అవమానాన్ని తిరిగి పొందుకుని మౌనంగా కూర్చుండిపోయాడు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, అవమానం అనేది అత్యంత వేగంగా నేను ఎదుర్కోవడానికి వస్తున్నటువంటి ఒక బలమైన బంతి లాంటిది. నువ్వు అర్థంలా దాని ముందు నిలబడిదని ఆహ్వానిస్తే అది నిన్ను తాకుతూ వెళ్ళిపోతుంది, నిన్ను పగలగొడుతుంది, నీ విజయానికి అడ్డుకట్టలు వేస్తుంది, నువ్వేమీ సాధించకుండా చేస్తుంది, నిన్ను కృంగిపోయేలా చేస్తుంది. అదే అవమానం అనే బంతిని గోడలా నిలబడి నువ్వు ఎదుర్కొంటే అది తిరిగి విసిరినవాడి వైపుకే వెళ్ళిపోతుంది, నువ్వు మాత్రం విజయ పదంలో దూసుకుపోయేలా చేస్తుంది. అవమానాన్ని ఎదుర్కోవడానికి గోడలా ఉంటావా, అద్దంలా పగిలిపోతావా? టేక్ యువర్ ఓన్ డిసిజన్.